ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామమును మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. గతించిన వారాలన్నింటిలో దేవుడు మాకు తోడయ్యండి. ఈ టీవీ ప్రోగ్రాము ముందుకు రావడానికి దేవుడు కృప చూపిస్తున్నందుకు దేవునికి వందనాలు. కొద్దిసేపు పాటలు అలాగే వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచాలని మేమంతా ఆశతో శ్రమతో ఈ ప్రోగ్రాం మీ ముందుకు తెస్తున్నాం. కాబట్టి శ్రద్ధతో కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ఆలకించి ప్రభు దేవుని పొందుకోవాల్సిందిగా ప్రభు పెట్టమని చేస్తున్నాం. నీవు చేసిన మేలకు దేవుని పరిశుద్ధమైన నామమునకై స్తోత్రముదు. దేవుని పిదదారా బాగున్నారా? దేవుని మహాదయను బట్టి ఈరోజు వరకు దేవుడు ఇలాగ మనలను ఉంచాడంటే ఆయన కృప, ఆయన కాపుదల, మన పట్ల ఆయన ప్రేమ వెల్లడిపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. రండి కొద్ది నిమిషాలు దేవుని మాట విందాం. మొదటి సమయంలో రాసిన గ్రంథం 8:7-8 మనం చదువుకుందాం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జించలేదు గాని తమ్మును ఏడకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులనుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయిచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడల జరిగించుచున్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. మీ అపారమైన ప్రేమలో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి వందనాలు. మరొక రోజు ఈ వారంలో ఈ యొక్క సమయంలో మీ సన్నిధిలో ప్రభా ప్రార్థించడానికి, ఆయన అలాగే ప్రభా వాక్యం వినటానికి ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి మీకు వందనాలు చేస్తున్నామయ్యా. దయమేడా, కనికర సంపన్నుడా, కృప చూపుచున్న దేవా,
మీకే స్తుతులు వందనాలు ప్రభా. సహాయం మీద ఇచ్చే చదవబడిన వేద భాగం మీది మాతో మాట్లాడి బలపరిచి మేల్చేమని యేసు నామమునిచ్చినాం తండ్రి, ఆమేన్. రండి దేవుని ప్రజల కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథములో సమూయేలు గ్రంథములో సమూయేలు దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రభువా ఈ ప్రజలేంటయ్యా, నేను కాకుండా వేరే ఒకడు కావాలని కోరుకుంటున్నారు అని దేవుని దగ్గర ప్రార్థనపడి అడుగుతున్నాడు. సమూయేలు నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, వారు నిన్ను కదయ్యా విసర్జించింది, నిన్ను కదయ్య విడిచిపెట్టింది, సర్వాధికారైన దేవుడినైనా నన్నే వాళ్ళు విసర్జించారు, సమస్తమును చేయగలిగిన నన్నే, కృప చూపుచున్న దేవుడినైనా నన్నే వారు విసర్జించి వారి తలంపులను బట్టి వారి ఇష్టతను బట్టి వారి ఆలోచనలను బట్టి నడుస్తూ వస్తున్నారయ్యా. అయ్యా ముసలివాడిని అయితే మాత్రం నన్ను ఏదో విడిచిపెట్టమని ఉందా అని ప్రాధేయపడి అడుగుతున్నాడు. ఐదవ వచనంలో చూస్తే ఇశ్రాయేలు పెద్దలు ఈ సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా నువ్వు చూస్తేనే ముసలివాడే అయిపోయావు, ఏ మమ్మల్ని పట్టించుకున్నవాడు లేడు, మాతో వచ్చిన వాడు లేడు, మా దిక్కు చూచిన వాడు లేడు, కాబట్టి మాకు ఒక రాజును నియమించు అని ప్రాధేయపడుతున్నారు. ఏమండి దేవుని ప్రజారా, అంటే వీరితో వస్తేనే, వీరితో వెళ్తేనే, వీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తేనే, ఆ విధానమా? కాదండి. ఇతడు కూర్చొని ప్రార్థన చేసిన దేవుని కృప వారు వెళ్ళిన చోటకి వెళ్తూ ఉంది. దేవుని కృప వెళ్తే చాలదండి, దేవుని కాపుదల వెళ్తే చాలదండి, వారు చేయదగిన పనిని దేవుడు దీవిస్తాడు. ఆయన కూర్చొని ప్రార్థన చేసిన ముసలివాడైనా మనం అన్ని ఎన్నిసార్లు చూడలేదండి, అనేకమైన పర్యాయాలు ప్రార్థించి వెళ్ళిన సమయంలో వారు యుద్ధమునకు వెళ్ళి విజయమును పొంది వచ్చిన దినాలను మనం చూసాం. కానీ అలాంటిది ఇప్పుడు వీరేమని అడుగుతున్నారు ఇశ్రాయేలు పెద్దదంటే, అయ్యా నువ్వు ముసలివాడు అయిపోయావు, నీ పిల్లలు చూస్తేనేమో అలాంటి నీలాంటి ప్రవర్తన కాదు, వారి ఇష్టతను బట్టి వారు నడుస్తున్నారు, లోకం వారిని నడిపిస్తుంది, నీలాంటి భక్తి పరులు కాదు వారు, కానీ నువ్వు చూస్తేనేమో మాతో పాటు రాలేకపోతున్నావు, నడవలేకపోతున్నావు, మేము కిలోమీటర్ దూరం ఉంటే మాకు దూరంగా నువ్వు ఉంటున్నావు, ఎక్కడో ఉంటున్నావు, నువ్వు వచ్చేదాకా మేము ఆగాల్సి వస్తుంది, ఒకవేళ మాతో పాటు బయలుదేరినా, లేదు నేను అంత దూరం రాలేకపోతున్నానయ్యా అంటున్నావు, నా వల్ల కాదు, కుదరను, నేను రాలేను అని చెప్తున్నావయ్యా. కాబట్టి మాతో పాటు ఒక మనిషి కావాలి, అతడు ఒట్టివాడైతే కుదరదు, మాలో ఒకడిగా ఉండకూడదు, మమ్మల్ని ఏలువాడై ఉండాలి. అంటే ఈ ఇశ్రాయేలు ఎవరిని చూస్తున్నారండి అంటే మనుషులను చూస్తున్నారు. అందుకే భక్తుడు దావీదు అన్నాడు, మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కానీ వీళ్ళకి ఎవరు కావాల్సి వచ్చారంటే మనుషులు కావాల్సి వచ్చారు, వీళ్ళతో ఎప్పుడూ ఉండాలంట. ఏమండి వీళ్ళ అనుభవంలో మనం చూస్తే ఐగుప్తు దేశం నుంచి రప్పించిన దేవుడు ఇశ్రాయేలు ముందు ఉండి నడిచిన దేవుడు, ఇశ్రాయేలు వెనుక ఉండి నడిచిన దేవుడు, ఇశ్రాయేలుతో ఉండిన నడిచిన దేవుడు. ఇదని ఎప్పుడు విడిచిపెట్టరా, గొప్ప గొప్ప కార్యాలు మనం చూసాం. దేవుడు తోడుగా ఉంటే అనేకమైన అద్భుత కార్యాలు ఇశ్రాయేలు జనాంగానికి కలగటం మనం చూసాం. కానీ ఇప్పుడు ఎవరిని కావాలని కోరుకుంటున్నారంటే మనుషుడు కావాలంట. దేవుని కంటే గొప్ప కార్యాలు మనుషుడు చేసేస్తాడండి,
దేవుడి కంటే అద్భుత కార్యాలు చేస్తాడా మనుషుడు? దేవుడి కంటే ఆ వేద పక్షముగా ప్రజలందరిని కాపాడతారా అంటే మాయతో 10 మందిని కాపాడతాడు 100 మందిని కాపాడతాడు సైన్యాన్ని లేకుండా ఏమి చేయలేడు ఒక రాజు గారు. కానీ దేవుడు అక్కడ ఉంటే చాలండి మన జీవితంలో అనేకమైన అద్భుతాలు మనం చూడగలిగిన వారమే. ఏమటండి అద్భుతం? ఇశ్రాయేలుకు ఆహారం కావాలంటే పురేల వర్షమును కురిపించాడండి, దేవదూతల ఆహారమును కుమరించాడు వారికి. నీళ్లు కావాలంటే ఎక్కడో ట్యాంకుల్లో నుంచి తెప్పించగా బండను కొట్టగా నీళ్లు వచ్చినాయి, ప్రవహించిన నీళ్లు. అదే నేలలో అది ఎదురైతే సముద్రమును రెండు పాయలు చేసి ఆవలికి నడిపించేశాడు దేవుడు. ఎవరు చేయగలరండి? వచ్చే రాజు ఏమైనా చేస్తాడే ఇలాంటి అద్భుతాలు? వెళ్ళకే మాకు ఆకలిగా ఉందయ్యా అంటే వండుకోండి తినండి అంటాడు. అయ్యా మాకు నీళ్ళు కావాలంటే ఎక్కడికైనా తెచ్చుకోండి నీళ్ళు దొరికే చోట అంటాడు. మాకు సముద్రం అడ్డుగా ఉందంటే ఏ తేదుకుని వెళ్ళండి, లేకపోతే బోట్ వేసుకుని వెళ్ళండి, లేకపోతే ఆ నీళ్ళలో పడి చావండి అంటాడు. మనుషులు చెప్పే మాటలే ఇది. కానీ సర్వాధికారైన దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆ దేవుడు వీరి పట్ల చేసే అద్భుతమైన కార్యములు ఏంటి? ఆకలి తీర్చేవాడు, ఆహారం ఇచ్చేవాడు, లేదా పక్షముగా భద్రతనిచ్చేవాడు, శత్రు బారి పడకుండా దేవుడు కాపాడేవాడు, అడ్డు వచ్చిన దానిని తొలగించగలిగిన దేవుడు. కానీ ఈ సమయంలో దేవుడు వాపోతున్నాడు, సమయాలు ఏడుస్తున్నాడు. ఇంతకాలం ఇతనికి చేసిన సేవను మర్చిపోరాయా? ఇంతకాలం మీద పక్షముగా నేను చేసిన ప్రార్థన మీద మర్చిపోయారయ్యా? నేను అక్కర్లేదంటే ఇప్పుడు ఇతనికి సమయాలు అసలు నిన్ను కాదయ్యా, సృష్టించిన సృష్టికర్త అయిన నన్నే, వేద పట్ల ఇన్ని అద్భుతాలు చేసిన నన్నే వాళ్ళు మర్చిపోయారయ్యా. ఐగుప్త దేశం నుంచి బానిసత్వం నుంచి నేను విడిపించి పాలు తినే లోపల ప్రవహించే దేశానికి వారిని నడిపించితేనే నేను కదా. ఆ నడిపించిన దేవాది దేవుణ్ణి అయినా నన్ను మర్చిపోయారు సమయాలు. ఎందుకే ఏడుస్తావు? నువ్వు బాధపడాల్సిన అవసరం ఉందా? నిజంగా దేవుని బిడ్డలంటూనే దేవుని బిడ్డలో లోకము తొంగి చూస్తుందండి. దేవుని బిడ్డలోనే భక్తి పరులంటేనే భక్తిహీనత తాండవిస్తోంది వేరులో. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారితో అన్నాడు పౌలు గారు. పైకి భక్తి గల వారి వలె ఉంటారు కానీ మూర్ఖత్వం కలిగి ఉంటారు. పైకి భక్తి కలిగిన వారి గల ఉంటారు అబద్ధాలు మాన్రు. పైకి భక్తి గల వారి వలె ఉంటారు ఆ మూఢమైన కార్యాలు మాన్రు. భక్తి పరులే విడిచి వచ్చిన ఆ దాన్ని మర్చిపోరు. కొంతమంది అంటారు కులం అంటారు, కొంతమంది అంటారు వంశం అంటారు, కొంతమంది అంటారు మా బంధువులు అంటారు. వారు చెప్పింది చేస్తారు కానీ దేవుడు చెప్పింది చేస్తున్నారంటే దేవుడు చెప్పింది చేయరు. ఎందుకయ్యా ఇది అంటే మా ఆచారం అండి, మా కుల వృత్తి అండి, మా విధానం అండి అంటారు చాలామంది. ఏదండి ఇంకా కడగబడింది? శుద్ధీకరించబడిందేది? పేరుకు మాత్రం క్రైస్తవుడే కానీ ఓరకనే చేరలేడు పరలోక రాజ్యం. ఏ ఎందుకని రాష్ట్ర గారు ఏంటి? అవును దేవుళ్ళు విడిచిపెట్టి తిరుగుతున్నారేదో. ఎవరు కావాలి ఇదకే? మనుషులు కావాలి. 42 సంవత్సరాలు కాపాడిన దేవుణ్ణే మర్చిపోయారండి ఏదో. ఎలా కాపాడారో తెలుసా? వచ్చిన రాజేమన్నా చేస్తాడంటే వీళ్ళ మంచి పనులు చేస్తేనేమో వాళ్ళకి హారతి ఇస్తాడు. ఒకవేళ రాజు కోపం వచ్చిందంటే పేక్కొసేస్తాడు. కానీ 42 సంవత్సరాల్లో వాళ్ళు వేసుకున్న ఒకే జత చెప్పులు వారు అరిగిపోలేదండి. 42 సంవత్సరాల్లో కూడా
వాళ్ళు వేసుకున్న బట్టలు నలిగిపోలేదండి. ఇవాళ ఉదయం వేసుకుంటే సాయంత్రాన్ని తీసేవుతపడేస్తాం, చెమట గంపు కొడుతుంది నలిగిపోద్ది. కాబట్టి రేపొద్దున ఇంకో డ్రెస్ వేసుకోవాలి. కానీ 42 సంవత్సరాలు వాన్ని కాపాడిన దేవుడు వారి చెప్పుల వారు అరిగిపోలేదండి. ఎంత గొప్ప దేవుడు! ఇమా నేను వేసుకున్న జత ఎంత ఎప్పుడుదో తెలుసా? 6 సంవత్సరాల క్రితంది అంటావు. 6 సంవత్సరాలకే గొప్ప చెప్తా ఉంటావు నువ్వు. కానీ 42 సంవత్సరాలు వారు వేసుకున్న బట్టలు వేసుకున్న బట్టలే నలిగిపోలేదండి. ఇక తీయవయ్యా అవి. ఇక తీయటానికి ఎక్కడే కుట్టేవాడు ఎక్కడ ఉన్నాడు వాళ్ళకి? లేడు. కానీ 42 సంవత్సరాలు అదే జత, చెప్పుల వారు అరిగిపోలేదు, వేసుకున్న డ్రెస్ నలిగిపోలేదు. అంత అద్భుతమండి దేవుని ప్రజారా. ఈ అద్భుతాన్ని రాజు చేస్తాడా? ఈ అద్భుతాన్ని ప్రజలు చేస్తాడా? ఈ అద్భుతాన్ని బంధువులు చేస్తారా? మన దగ్గర తిని ఒక వారం రోజులు ఉండి తిని ఇంటికి వెళ్ళిపోయి మన ఊరు వెళ్ళిపోయి ఏం పెట్టాడు? సన్నాసం తిడతాడు. వీడు కావాలి మనకి. మా బంధువు చెప్పాడండి అంటావు, మా వారు చెప్పారండి అంటావు, మా ఆచారం అంటావు, మా విధానం అంటావు. ఆచారాన్ని మర్చిపోదా ఇంకా నువ్వు? కులాన్ని మర్చిపోదా? బంధువర్గమును మర్చిపోదా? కానీ అబ్రాహాముతో దేవుడు అంటున్నాడు, నీ స్వచరమును, నీ తల్లి ఏంటిని, నీ తండ్రి ఏంటిని మరచి నాతో పట్రా. నువ్వు దేవుని బిడ్డ అయిన తర్వాత సమస్తం విడిచిపెట్టాలి. ఎవరు కావాలంటే దేవుడే. దేవుడు కావాలి. దేవుడు కలిగిన ప్రజలు ధన్యులు అన్నాడు. యెహోవా తమకు కాగల జనులు ధన్యులు అన్నారు. కానీ ఈ రోజున దేవుని ప్రజారా, మనకి ఎవరు కావాలి అంటే దేవుని ప్రజలే. పేరుకు మాత్రం క్రైస్తవులమే. అబ్బా బాబా ఎంత మంచి క్రైస్తవులు! హృదయ కాఠిన్యం మర్చిపోరు. హృదయ కాఠిన్యమే. ఒకడు వచ్చాడు, ప్రభువా పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలంటే నేను ఏ మంచి పని చేయాలన్నాడు. పిచ్చాడా, నువ్వు మంచి పని చేస్తే కాదు. కాదయ్యా, నేను బాల్యం నుండి అన్నీ అనుసరిస్తూ వస్తూ ఉన్నాను. మా టీచర్ గారు చెప్పారు, సండే స్కూల్ టీచర్ గారు, అన్నీ అనుసరిస్తూ వస్తున్నాను. బైబిల్ ఉన్నవన్నీ కూడా 10 ఆజ్ఞలు అనుసరిస్తూ వస్తున్నాను. పిచ్చాడా అని పయనించి కిందకు చూసి, ఒకటిని కొదువుగా ఉంది అంటే కోప్పడుతూ వెళ్ళిపోయాడంట. అప్పుడు ఏసై చెప్పిన మాట ఏంటి తెలుసా? ధనవంతుడు పరలోక రాజ్యానికి చేరటం దుర్లభము అన్నాడు. ఒంటే సూది పెద్దలు నుంచి వెళ్ళిపోద్దంట, కానీ ధనవంతుడు పరలోక రాజ్యం చేరటం అసంభవము. నేనంటాను దేవుని ప్రజలు లోకాన్ని విడిచిపెట్టడం అసంభవం, బంధువులను విడిచిపెట్టడం అసంభవం. అంటే పాస్టర్ గారు నీకు ఏదో గట్టి కోపం వచ్చినట్టుంది, బంధువులను విడిచిపెట్టు, అలా విడిచిపెట్టు, మేదలు విడిచిపెట్టు అని అంటున్నావు నువ్వు. నువ్వు వదిలిపెడతావా అని ఒకవేళ అడగచ్చు. విడిచిపెట్టడం అంటే దేవునికి అడ్డు రాకుండా ఉండేవారిగా ఉండాలి. చాలామంది కొన్ని క్రియలు చెప్తూ ఉంటారు, వేసుకో పర్వాలేదు, పూలు పెట్టుకో పర్వాలేదు, కాటుకు రాసుకో పర్వాలేదు, పారాణి పెట్టుకో పర్వాలేదు, ఇంకా అవి వేసుకో పర్వాలేదు, ఇవి వేసుకో పర్వాలేదు అంటున్నారు. ఇది అందరూ ఏం చెప్తున్నారు? పర్వాలేదు అని చెప్తున్నారు. మనం ఎవరి మాట వింటున్నాం? దేవుని మాట కంటే మనుషుల మాట ఎక్కువంటున్నాం. కానీ దేవుడికి కావాల్సింది ఏమిటి? పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగముగా మీ దేహములను దేవునికి సమర్పించండి. ఈ రీతిగా ఉండే క్రైస్తవులు ఎప్పుడండి, ఎక్కడండి ఇప్పుడు? గట్టిగా ఏంటమ్మా టయానికి రాలేదు, టయానికి రండి అని అడిగితే నీకుడేనైతే ఉంది, పక్క కూడా చాలా ఉన్నాయి, మమ్మల్ని రమ్మనే వాళ్ళు చాలా మంది ఉన్నారని వెళ్ళిపోతున్నారు. మా నాన్నగారు చిన్నప్పుడు నెలకోసారి ఉపవాస కూటలు పెట్టేవారంట వారు ఊర్లో. రాత్రి 7 గంటల కానించి ఉదయం 7 గంటల వరకు మోకాళ్ళ మీదే ఉండాలి.
ఎవడ నిద్రపోవడానికి వీల్లేదు. ఒకవేళ కురుకుపాటు ఎప్పుడైనా అలా కురుకుపాటు తీశాడా మధ్యరాత్రి ఒంటిగంట ప్రాంతాన ఈ పొమ్మడ పెట్టుకుంటాడు అంటే పాదిరి గారు. ఎవడు తిరుగుబాటు చేసేవాడు కాదు. అలా మోకాలు మీద ఉండి మన క్షేమం కోసమే కదరా అని వాళ్ళు అలా ప్రార్థన చేసేవాళ్ళు. కనుకనే అంతటి విశ్వాసం అంత ఆశీర్వాదం వారి జీవితాల్లో దొరికేది. మనం ఈ రోజున ఒక గంట నిలబడి ప్రార్థన చేయటానికి ఒక గంట మోకరించి ప్రార్థన చేయటానికి పదిసార్లు తిట్టుకుంటాం, పదిసార్లు కళ్ళు తెరిచి చూస్తాం. అక్కడ దాకా ఎందుకు? గంట ఆరాధనే, ఆరాధనే గంట. ఆ గంట తర్వాత ఆరాధన. ఓ పాట 20 నిమిషాల వాక్యం, ఆ తర్వాత ఇక లేదు. ముగించలేదనుకో ఎవరాడో జీవిత పాత్ర పట్టుకున్నాడో వదిలిపెట్టాడో అంటే వేద స్థితి ఏమైంది అంటే మనుషుల యొక్క చిత్తమును మనుషుల యొక్క ఉద్దేశమును బట్టి నడిచే విధంగా ఉంది. సమయంతోనే దేవుడు చెప్తున్నాడు, సమయం నువ్వేం బాధపడాల్సిన అవసరంలా. ఎవరిని వదిలిపెట్టారు తెలుసా? ఇర్మియా గ్రంథంలో రాస్తున్నాడు 2వ అధ్యాయంలో, జీవ జలముల ఊటైన నన్ను విడిచిపెట్టారయ్యా, తమ కొరకు బద్దలై నీళ్ళు నిలవనే తొట్టను వారు తొలిపించుకున్నారు. ఎవరిని విడిచిపెట్టారు? జీవ జలముల ఊటైన నన్ను విడిచిపెట్టారు. సమయం నువ్వేం భయపడద్దు, కంగారు పడద్దు. తమ కొరకు నీళ్ళు నిలవని బద్దలైన తొట్టను తొలిపించుకున్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటి తెలుసండి? సర్వాధికారి అయిన దేవుణ్ణి మర్చిపోయారు. తనను రక్షించిన దేవుని యొక్క ఉద్దేశమును బట్టి నడవటానికి బదులుగా మనుషుల ఉద్దేశము, మనుషుల యొక్క ఇష్టమును, మనుషుల యొక్క చిత్తమును బట్టి వారు నడవటం ప్రారంభిస్తున్నారు. రెండోది ఏంటంటే, వాక్యమునకు స్థానం లేదు, దైవ సేవకుని మాటకు విలువ లేకుండా పోయింది. బద్దలైన తొట్టు, పగిలిపోయిన హృదయాలు, పగిలిపోయిన దేవుని వాక్యం నిలబడని హృదయాలుగా మారిపోయిన ఈ రోజున గుడిగా పాటలు పాడరు కానీ ఇంటికైనా టీవీ పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటారు. సినిమా పాటలకి గుడిగా చప్పట్లు కొట్టరు కానీ అబ్బా డాన్స్ ఇంట్లో నుంచే, దేవుని పెట్టు ఇంట్లో నుంచే అబ్బో కేరింతో వినబడుతూ ఉంటాయి. దేవుని మందిరానికి వచ్చి దేవుని స్తుతించడానికి బదులు, దేవుని పాటలు పాడటానికి బదులు, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించడానికి బదులు, మహిమపరచడానికి బదులు శిలలాగా ఉండిపోతారు దేవుని మందిరంలో. కానీ దేవుడు కోరుతున్నాడు దేవుని వెంబడించే ప్రజగా ఉండాలి, దేవుని మాటను వినే ప్రజగా ఉండాలి, దేవుని కొరకు నడిచే ప్రజగా ఉండాలి, దేవుని మాటను బట్టి జీవించే ప్రజగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎలాంటి వారిగా అంటే, 2 మాటలు చెప్పి నేను ముగిస్తానండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 2 మనుషులను గురించి మనం విందామండి. ఒక ఆయన మోషే గారు, ఇంకా కొద్ది రోజులు ఆయన రాజు అయిపోతున్నాడు, కొద్ది రోజులు రాజు అయిపోతున్నాడండి. మనల్ని పిలిచి, మనలో ఎవరినైనా పిలిచి, గొప్ప దైవ సేవకుడైనా పిలిచి, ఏమంటే మీరు సీఎంగా చేయండి అని అంటే పాస్టర్ వద్ద నాకు ఏమవుద్దని వెళ్ళిపోతాడు సీఎం దగ్గరికి, సీఎం హోదా ఇచ్చేయమంటాడు. కానీ మోషే గారు తెలుసండి, అల్పకాలము పాపభోగమును అనుభవించడం కంటే క్రీస్తు ప్రజలతో నింద అనుభవించడం గొప్ప భాగ్యమని ఎంచుకొని రాజు అవటానికి ఇష్టపడలేదంట. ఎవరితో? రాజు హోదా వేరండి, రాజు యొక్క టార్గెట్ వేరండి, రాజు యొక్క విధానం వేరండి. కానీ అలాంటి యొక్క హోదాను అనుభవించడానికి కూడా ఇష్టపడలేదంట. ఆలోచించండి దేవుని ప్రజలారా, మనలో ఎవరు పరిపాలన చేస్తున్నారు? పౌలు గారు అంటాడు, ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసం యొక్క మనోనేత్రములను గ్రుడ్డితనము కలిగిస్తుంది అన్నాడు కొరింథీ పత్రికలో.
నిజంగానే గుడ్డి భక్తి చేస్తున్నారు ఈ రోజులో. దేవుడికి ఇష్టమైన భక్తి కాదండి, వీళ్ళకి ఇష్టమైన భక్తి చేస్తూ ఉన్నారు, వీరికి ఇష్టమైన నడవడిక చేస్తున్నారు. ఇలా కూడా నడవచ్చు, ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా వీరికి అనుకూలించే భక్తి, వీరికి అనుకూలించే విశ్వాసం, వీరికి అనుకూలించే ఉపవాసం. లేదు దేవుని బిడ్డలారా, పూర్వకాలం ఆల్నైట్ ప్రేయర్ అంటే చక్కగా వచ్చేవారు, కానీ ఇప్పుడా ఆల్నైట్ ప్రేయర్ గంట పెట్టండి సాధు పాస్టర్ గారు అంటున్నారు. దాని పేరేంటి? ఆల్నైట్ ప్రేయర్ ఓ గంట అంట. రాత్రి అంతా దేవునితో గడపడానికి బదులుగా గంట ప్రార్థన చాలు. నిజంగానే దేవుని ప్రజలకు అన్ని దేవుడు సమకూరుస్తున్నాడు కదా, దేవునే మర్చిపోతున్నారు. బాధ కలిగినప్పుడు అప్పుడు దేవుని సన్నిధి, అయ్యా మేము రాత్రి అంతా ప్రార్థన చేస్తాం మా కోసం, ఆల్రెడీ ప్రేయర్ పెట్టండి. సమయం అయిపోయిన తర్వాత సమయం లేదు, ఇక సమయం లేదు దేవుని బిడ్డలారా, సమయం లేదు. దేవుని మర్చిపోయి తిరుగుతున్నామేమో, దేవుని వెంబడించడానికి బదులుగా దేవుని మాటను వినటానికి బదులుగా దేవుని కృపను బట్టి నడవడానికి బదులుగా దేవుని విడిచిపెట్టామేమో. ప్రవక్తతో వాపోతున్నాడు సమయలో, నువ్వేం బాధపడాల్సిన అవసరంలా. ఈరోజు నీ గురించి నా గురించి ఆయన బాధపడుతున్నాడేమో, నా మాటను మరిచి తిరుగుతున్నారు నా ప్రజలు, జీవజలమైన ఓటమైన నన్ను మర్చిపోయారు, తమ కొరకు బద్దలై నీళ్లు నిలవని తొట్టను ఆచారములను వాటన్నిటిని పట్టుకుని జీవిస్తున్నారు. ఈరోజు దేవుని బిడ్డ, నీవు నేను ఎవరిని బట్టి నడుస్తున్నావు? నిన్ను రక్షించిన దేవుని కొరకే జీవిస్తున్నావా? నీ ప్రాణత్యాగముగా పోయబడిన ఆ వాడిగానే ఉన్నావంటే, పౌలు గారు అంటాడు క్రీస్తు కొరకు సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటవలేంచుకుని నేను ముందుకు సాగిపోయాను అంటున్నాడు. నష్టపరుచుకున్నాడు, వాటిని పెంటవలేంచుకున్నాడు, ఇది వెనక్కి తిరిగి చూడటేక ముందుగా సాగిపోతున్నాడు. నీవు నేను అనకూడదు కానీ వెనకాల వైపే చూస్తున్నావు, నష్టపోయేదాని వైపే చూస్తున్నావు, బాధ తెచ్చుకునేదాని కొరకు చూస్తున్నావు, క్రీస్తుని విడిచిపెట్టేస్తున్నావు. ఈరోజు దేవుని బిడ్డ, ఇస్రాయేలు వలె నీవు కూడా మనుషులే కావాలి నాకు, దేవుడు అక్కర్లేదన్నట్టుగా నువ్వు చేస్తున్నావా? గమనించు ఒకసారి, నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంది? నిన్ను బట్టి దేవుడు సంతోషించేటట్టుగా ఉన్నాడా? నా ప్రజలు నన్ను వెంబడిస్తున్నారయ్యా అనేటట్టుగా ఉన్నావా? ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కన్నులు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ అపారమైన ప్రేమలో ఈరోజు నాయన వాక్యమును అందించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. సమయలు మీ సన్నిధికి వచ్చి ఓపాతున్నాడు, అయ్యా నన్ను విడిచిపెట్టారయ్యా, నా సేవలను మర్చిపోయారయ్యా, ఇదిగో ఏదో రాజు కావాలంటున్నారయ్యా అని కోరుకున్నప్పుడు, సమయల్ నువ్వు భయపడాల్సిన పని లేదు, సృష్టించిన సృష్టికర్తనే నన్నే మర్చిపోయారయ్యా, నిన్ను విడిచిపెట్టడం ఎంత భాగ్యం. ఈరోజు దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మరిచి ఉన్నామేమో అని మాటను, మిమ్మల్ని విడిచిపెట్టామనే మాటను మాతో మాట్లాడుతున్నావు ప్రభా. మా దినచర్యలో, మా జీవితంలో, మా వారములో, మా నెలలో ప్రభా, మా సంవత్సరంలో మీరిచ్చిన ఆయన కృపను బట్టి జీవిస్తున్నామా? మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని గణపరిచి, మిమ్మల్ని ఆరాధించి, మీ నామమును మహిమపరిచి, మిమ్మల్ని మరువని వారిగా జీవిస్తున్నామా? మిమ్మల్ని మర్చిపోయి ఇస్రాయేలు వలె దేవుడు మాకు అక్కర్లేదు, మనుషులు మాకు కావాలన్నట్టుగా ఆయన మేము జీవిస్తున్నామా? అయితే మమ్మల్ని క్షమించండి. మనుషులను బట్టి జీవిస్తుంటే జీవజలముగా ఓటనైనా నిన్ను మర్చిపోతే, నాయన మా వారి కొరకు బద్దలే నీళ్ళలోని తొట్టలను తలపించుకుని ఉంటే, ఆ జీవితంలో మేము ఉంటే ప్రభాదైతే మమ్మల్ని క్షమించి మీ కృప కొరకు మాత్రమే ఎదురు చూచే బిడ్డలుగా మాత్రము ఉండునటువంటి కృప దయచేసి మహిమ ఘనత మీరు పొందమని యేసున మడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క దీవెన, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము సన్నిధి
ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము ఆయన కృపా సన్నిధి సమాధానము తోడుగా తోడ్పాటుగా ఆశీర్వాదకరముగా దీవెనగా ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు పేరటి మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.